ఆరవ దశ లోక్సభ ఎన్నికలు రేపు జరగబోతూ ఉన్నాయి, అంటే 25న. ఇంకొక ఫేజ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ మనం ప్రతి ఫేజ్లో తీసుకుంటే, ఈ లోక్సభ అభ్యర్థుల జాబితాను కనుక పరిశీలిస్తే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఎవరు మనల్ని పాలించడానికి అభ్యర్థుల రూపంలో ఉన్నారు, ఎవరు అధికారంలోకి రావడానికి తహతహలాడుతూ ఉన్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అసలు చదువుకున్నారా లేదా, అలాగే వారిపైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి విషయాలే గోచరమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆరవ దశ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి డేటాను కూడా కాస్త పరిశీలిస్తే అట్లనే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. అన్ని దశల్లో మాదిరి ఈ దశలో కూడా ఎక్కువ మంది నేర చరిత్రలు కలిగి ఉన్న వాళ్లే పోటీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నిరక్షరాస్యత కూడా ఉన్నది, డబ్బున్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆ డేటా ఒకసారి చూసుకుంటే, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులుగా ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR వెల్లడించింది. 121 మంది నిరక్షరాస్యులు అంట. తాజాగా విడుదల చేసిన ADR నివేదిక ప్రకారం 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారు, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు, 1303 మంది 12వ తరగతి, 1502 మంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసినట్లుగా తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక డాక్టరేట్ కలిగి ఉన్న అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8360 మంది అభ్యర్థుల్లో 8337 మంది విద్యార్హతలను ADR విశ్లేషించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 దశల ఓటింగ్ పూర్తవగా ఈ నెల 25న 6వ దశ, జూన్1న 7వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది, జూన్4న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతోపాటుగా ప్రజెంట్ 6వ దశ పోలింగ్లో సంపన్న పేద అభ్యర్థుల గురించి కూడా ఒక డేటా ఉంది. అధిక సంపన్న పేద అభ్యర్థులు ఇద్దరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందినవారే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అత్యధిక సంపదను అఫిడవిట్లో పేర్కొన్న అభ్యర్థి కురుక్షేత్ర లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ నేత నవీన్ జిందాల్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 1241 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా లోహతక్ నియోజకవర్గం నుంచి కేవలం 2 రూపాయల ఆస్తులతో రణధీర్ సింగ్ పోటీలో ఉన్నారు. అత్యధికంగా ఆస్తులున్న ఎంపీ అభ్యర్థుల జాబితాలో నవీన్ జిందాల్ తర్వాత మిగిలిన వారిలో సంతృప్తి మిశ్రా బీజేడీకి సంబంధించిన నేత 482 కోట్ల రూపాయలు కటక్ నియోజకవర్గం నుంచి, సుశీల్ గుప్తా కురుక్షేత్ర నుంచి 169 కోట్ల రూపాయలు ఆప్ పార్టీ నుంచి, నైనా సింగ్ చౌతాలా హిసార్ నియోజకవర్గం నుంచి 139 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగి ఉన్నారు జేజేపీ పార్టీ అయింది. ఇక రాజ్ ఇంద్రజిత్ సింగ్ గురుగ్రామ్ నుంచి 121 కోట్ల రూపాయలు ఫ్రమ్ బీజేపీ, ఫౌజీ జై కవార్ త్యాగి గురుగ్రామ్ నుంచి 113 కోట్ల రూపాయల ఆస్తులు కాంగ్రెస్ పార్టీ నుంచి, మేనకా సంజయ్ గాంధీ సుల్తాన్పూర్ 97 కోట్ల రూపాయలు బీజేపీ నుంచి, మహేంద్ర ప్రతాప్ సింగ్ ఫరీదాబాద్ 90 కోట్ల రూపాయలు ఫ్రమ్ కాంగ్రెస్, బహదూర్ సింగ్ మహేంద్రగఢ్ నుంచి 88 కోట్ల రూపాయలు ఫ్రమ్ బీజేపీ, రాజ్ కుమార్ ఆనంద్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, 83 కోట్ల రూపాయలు పార్టీ వచ్చి బీఎస్పీ. ఇక అత్యల్ప ఆస్తులు ఉన్న అభ్యర్థుల్లో రణధీర్ సింగ్ తరువాత రామ్ కుమార్ యాదవ్ ప్రతాప్గఢ్ నియోజకవర్గం నుంచి 1686 రూపాయలు SUCIC అనే పార్టీకి సంబంధించిన అతను, అలాగే ఖిల్కిలాకర్ నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి 2000 రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు, బహుజన్ శోషిత్ సమాజ్ సంఘర్ష సమత పార్టీ అంట. ఇక నందరామ్ నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు, 2000 రూపాయల ఆస్తి, బగ్రి ఓటర్స్ పార్టీ ఇంటర్నేషనల్. ఇక దిలీప్ కుమార్ పూర్ నియోజకవర్గం నుంచి 4032 రూపాయలు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, జయదేవ్ ధంక్ బిష్ణుపూర్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి 5000 రూపాయల ఆస్తి, బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు ఈయన. ఇక అశ్విని సోనీపత్ నియోజకవర్గం నుంచి 5319 రూపాయలు ఫ్రమ్ కాంగ్రెస్ ఈయన, అలాగే సుభాష్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి 10000 రూపాయల వరకు ఈయన యొక్క ఆస్తి కాంగ్రెస్ పార్టీ నుంచి, సంజీవ్ దే మేదిన్పూర్ నియోజకవర్గం నుంచి 13056 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి, వీరేంద్ర దక్షిణ ఢిల్లీ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు ఈయన, 14000 రూపాయల ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నట్లుగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో వీరందరూ కూడా బరిలో ఉన్నారు. ఓవరాల్గా మనం గమనిస్తే దీంతోపాటుగా నేర చరిత్రలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు నిరక్షరాస్యులు, వీళ్ళే ప్రధానంగా పోటీదారులుగా కనిపిస్తూ ఉన్నారు, బలంగా కూడా ఉన్నారు, వీరినే ప్రజలు గెలిపిస్తున్నారు కూడా, అది హైలైట్ ఇక్కడ. సో ఇటువంటి వారి పాలనలో ఉంటే అటువంటి బతుకే మనకి ప్రాప్తి జరుగుతుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో కూడా యూత్ ముఖ్యంగా ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉంది.